Hey guys, what's up? Welcome back to Chani SK Infotech. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. నా పేరు చాని ఎస్కే. మీరు గనక నా వీడియోస్ ని ఫస్ట్ టైం గనక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్ లో నేను చాలా 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 ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. సో టాపిక్ ఏంటంటే, బేసిక్ గా చాలా మంది సిఏ సిఎంఏ చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఫైనల్ లో స్టక్ అయిపోతున్నారు, సో ఫైనల్ కంప్లీట్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కోసం అని చెప్పి వీడియోని తయారు చేస్తున్నాను. సో సిఏ సిఎంఏ ఇది కంప్లీట్ గా ప్రొఫెషనల్ కోర్సెస్ అండి, సెటప్ బై పార్లమెంట్ యాక్ట్, అంటే పార్లమెంట్ ద్వారా ఏర్పడిన కోర్సుల్లో ఈ సిఏ సిఎంఏ సిఎస్ అనేవి చాలా చాలా మంచి కోర్సెస్ అనమాట. సో ఇవి ప్రొఫెషనల్ కోర్సెస్ అంటారు కామర్స్ ఫీల్డ్ లోనే. కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే, బేసిక్ గా సిఏ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసో లేకపోతే సిఎంఏ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసో ఫైనల్ స్టేజ్ లో, సో గ్రూప్ కంప్లీట్ అయ్యో లేకపోతే ఇంకో గ్రూప్ కంప్లీట్ అవ్వక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో నేను డిజైన్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది, ఎవరైతే సిఏ సిఎంఏ కోర్సుల్లో స్టక్ అయ్యి ఇబ్బంది పడుతున్నారో. అండ్ ఎందుకంటే సిఏ సిఎంఏ కోర్సెస్ ఆల్మోస్ట్ మనం చూసినట్లయితే చాలా టైం పడుతుంది. సో కోర్సు జనరల్ గా 4.5 ఇయర్స్ అని 3.5 ఇయర్స్ అని చెప్తా ఉంటారు, బట్ కోర్సు కంప్లీట్ అయ్యే టయానికి 7 ఇయర్స్ అలా పడుతుంది. సో అంత టైం మీరు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో వీళ్ళ కోసం నేను ఈ వీడియోని డెడికేట్ చేస్తున్నాను. సో జనరల్గా చూసినట్లయితే సిఏ కోర్స్ అనేది కంప్లీట్గా ప్రొఫెషనల్ కోర్సు అండ్ సెటప్ బై పార్లమెంట్ యాక్ట్ అండ్ సిఎంఏ కూడా సో కంప్లీట్గా పార్లమెంట్ చేత ఏర్పడిన కోర్సెస్ అనమాట. ఈ కోర్సుల్లో ఎవరైతే స్టక్ అయ్యారో, అంటే ఏంటి కోర్సు ఫైనల్ కంప్లీట్ అవ్వక సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమని స్పెసిఫిక్గా మనం ఒక టుమారో డెమో కండక్ట్ చేస్తున్నాము. సో బెంగళూరులో, హైదరాబాద్, బెంగళూరులో, విజయవాడలో, గుంటూరులో, అలాగే ఆన్లైన్లో కూడా. సో ఎవరైనా సరే డెమోలోకి జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు సో స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. సో దాని మూలంగా మేము డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ సో ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోండి, సిఏ ప్లస్ ఎస్ఏపి లేకపోతే సిఎంఏ ప్లస్ ఎస్ఏపి లేకపోతే సిఏ ఇంటర్మీడియట్ ప్లస్ ఎస్ఏపి లేకపోతే సిఎంఏ ఇంటర్మీడియట్ ప్లస్ ఎస్ఏపి, అది ఎఫ్ఐసిఓ అవ్వచ్చు, ఎంఎం అవ్వచ్చు, ఏ కోర్స్ చూస్ చేసుకున్నా సరే చాలా మంచిగా ఉంటుందండి కెరియర్ మాత్రం. సో సిఏ ప్లస్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ లేదా ఎస్ఫార్ హనా ఫైనాన్స్, సిఎంఏ ప్లస్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ లేదా ఎస్ఫార్ హనా ఫైనాన్స్ లేదా సిఏ ప్లస్ ఎంఎం లేదా సిఎంఏ ప్లస్ ఎంఎం సో లేదా ఎస్ఫార్ హనా ఎంఎం, సో ఇవి మంచి కోర్సులు మీకు. సో కాబట్టి ఈ కోర్సు కనుక మీరు చేసినట్లయితే డెఫినెట్గా సిఏలో పాస్ అయితే మీకు ఎంత ప్యాకేజ్ వస్తుందో అంతకంటే 2 రెట్లు ప్యాకేజ్ అయితే దీంట్లో వస్తుందండి ఎస్ఏపిలో, అందులో నో డౌట్. బట్ ఇనిషియల్ స్టేజ్లో మీ అందరికీ తెలిసిందే కొంచెం కోర్సు నేర్చుకోవడానికి మీరు ఎంతైతే సిఏలో టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అంతకంటే కొంచెం టైం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఈ కోర్స్ కంప్లీట్ చేసుకొని మీరు జాబ్స్లోకి వెళ్ళొచ్చు. అలాగే ప్యాకేజ్ వచ్చేటప్పటికి జనరల్గా సిఏకి వచ్చిన ప్యాకేజ్తో ఈక్వల్గా మీకు ఇంటర్మీడియట్ ప్లస్ ఎస్ఏపి ఉంటే వచ్చుద్దండి కన్ఫామ్గా. సో కాబట్టి మీరు దాన్ని ప్రాపర్ వేలో యూటిలైజేషన్ చేసుకోవాలి ఆ కోర్సు, ప్లస్ ఈ 2 కోర్సుల్ని ప్రాపర్గా మీరు డీల్ చేసుకుంటూ కంప్లీట్ చేసుకొని ఇంటర్వ్యూస్కి వెళ్తే మంచిగా ఉంటుంది. అలాగే ఫ్రెషర్స్ కూడా మీరు వెళ్ళొచ్చండి. సో ఫ్రెషర్ జాబ్స్ కూడా వెళ్ళొచ్చు, ఇది మీరు కంప్లీట్గా ఐటీలోకి వెళ్ళొచ్చు అనమాట. అంటే సిఏ ఫైనాన్స్ అలాగే సిఎంఏ కూడా ఫైనాన్స్ సంబంధించి, కాస్టింగ్ సంబంధించి ట్యాక్స్, సిఏ కూడా కాస్టింగ్ సంబంధించి, ఫైనాన్స్ సంబంధించి, ట్యాక్స్ సంబంధించి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సంబంధించి ఉంటుంది. మీరందరూ కూడా ఈ కోర్సెస్కి ఎలిజిబులే. చాలామంది ఏంటంటే స్టూడెంట్స్కి ఈ సిఏ చదివితే మనకి కార్లో వెళ్ళిపోవచ్చు, బంగ్లాలు కట్టొచ్చు, మెడల్ కట్టొచ్చు అని చెప్తా ఉంటారు బేసిక్గా, కానీ సెలెక్షన్ అయ్యేది 1% 3% మనకి రిజల్ట్ వస్తుందంటే. సో ఎవరి ఇయర్ జనరల్గా ఏంటంటే ఎవరి సో ఇయర్లీ 2 సార్లు మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. సో కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్ రాస్తారండి, ఎగ్జామ్ రాసిన తర్వాత అందులో 3% అని 4% 10% లోపలే ఉంటుంది రిజల్ట్ వచ్చేటప్పటికి. మిగతా 90% పీపుల్ సఫర్ అవుతూ ఉంటారు ఈ కోర్సులు తీసుకొని, కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి జనరల్గా చెప్తాం జరిగింది. సిఏ సిఎంఏ వాళ్ళు ఈ కోర్సుని పిక్ చేసుకోండి, మీకు 2 ఐటీ కింద వెళ్ళొచ్చు, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కింద కూడా వెళ్ళొచ్చు. దీంట్లోనే ఎస్ఏపి ఎండ్ యూజర్ ఉంది, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఉంది. సో కన్సల్టెంట్ కోర్స్ నేను రికమెండ్ చేస్తున్నాను మీ అందరికీ, కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకుంటే ఎండ్ యూజర్ మీకు ఈజీ అయిపోతుంది. సో కాబట్టి కన్సల్టెంట్ కింద సిఏ ప్లస్ ఎస్ఏపి ఉంటే చాలామంది సో మంచి మంచి డిజిగ్నేషన్ ఆక్యుపై చేస్తున్నారు, ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ మేనేజర్స్, డెలివరీ మేనేజర్ హైట్స్ లెవెల్లో కూడా సిఏ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే మంచి ట్రైనర్స్ కూడా ఉన్నారు యూట్యూబ్లో మనకి సిఏ చేసిన వాళ్ళు, సిఎంఏ చేసిన వాళ్ళు కూడా. సో కాబట్టి సో మీ కెరియర్ని మీరు మంచిగా మలుచుకోవచ్చు ఈ కోర్సు చూస్ చేసుకోవడం మూలంగా. ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఇది. సో సిఏ స్టేజ్లో మీరు ఎంతైతే శాలరీ వస్తుందో సిఏ లేకుండా సిఎంఏ లేకుండా కూడా అంత శాలరీ ఎస్ఏపిలో గెయిన్ చేయొచ్చు. ఇది ఐటీ కోర్స్ అండి. సో ఐటీ కోర్సులో మినిమం మీకు ఒక ప్యాకేజ్ స్పెషలిస్ట్
లేకపోతే ఒక కన్సల్టెంట్, ఒక సీనియర్ కన్సల్టెంట్ లేదా ఒక జూనియర్ కన్సల్టెంట్ లేదా అసోసియేట్ కన్సల్టెంట్ దగ్గర నుంచి చూసుకుంటే డిజిగ్నేషన్ నుంచి అసోసియేట్ కన్సల్టెంట్ కి 2.5 నుంచి 5 lakhs లేదా 6 lakhs సాలరీ ఉంటుందండి. అలాగే ఒక కన్సల్టెంట్ కి 5 lakhs నుంచి 15 lakhs రూపాయల సాలరీ వరకు ఉంటుంది. అలాగే సీనియర్ కన్సల్టెంట్ 8 lakhs నుంచి 25 lakhs రూపాయల సాలరీ మనకి ఉంటుందండి. ప్రాజెక్ట్ మేనేజర్ కి 15 lakhs నుంచి 40 lakhs సాలరీ ఉంటుందండి. సో కాబట్టి సాలరీ అనేది మీకు అతి తక్కువ టైంలోనే సో దీంట్లో మంచి సాలరీస్ ని మీరు గ్రాప్ చేసుకోవచ్చు. కాబట్టి సో మీరు అంత టైం వేస్ట్ చేసుకోకుండా సో మీ టైంని 6 months అని అటెంప్ట్ మిస్ అయితే మళ్ళీ 6 months అని అలా ఇబ్బంది పడకుండా సో మేము ఈ దీనికి సంబంధించి ఒక ఉపాయం మీకు చెప్తున్నాను. దీని కనుక మీరు ఫాలో అయినట్లయితే డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది. సో టుమారో మనకి దీనికి సంబంధించిన డెమో కండక్ట్ చేస్తున్నాం. అలాగే మనం వాట్సాప్ ఇచ్చిన డీటెయిల్స్ కాంటాక్ట్ అవ్వండి. సో మీకు స్పెషల్ డెమో అనేది అరేంజ్ చేస్తాం. సో దాన్ని బట్టి మీకు ఈజీగా ఈ కోర్సు స్ట్రక్చర్ అన్ని కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మీరు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఇస్ ఛానల్ ఎస్కే సైనింగ్ ఆఫ్.